పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన లాగు బాలయ్య అనే తెలుగుదేశం కార్యకర్త ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు పరామర్శించారు. చింతలపూడి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు ఘంటా మురళి రామకృష్ణ తెలుగుదేశం నాయకులతో కలిసి నాగులగూడెం వచ్చి బాలయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఘంటా మురళి మాట్లాడుతూ బాలయ్య తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేశారని, బాలయ్య లేని లోటు ఎవరు తీర్చలేనిదని ఘంటా మురళి అన్నారు. తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగం ద్వారా 150,000 రూపాయలు బాలయ్య కుటుంబానికి ఆర్థిక సహాయంగా పంపించారని తెలిపి 150,000 రూపాయల చెక్కును బాలయ్య కుటుంబానికి అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ చేసి బాలయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అధైర్యపడవద్దని, బాలయ్య కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని, బాలయ్య పిల్లల చదువు బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని నారా లోకేష్ తెలిపారు. సార్, ఇక్కడికి వచ్చాము సార్, మురళీ గారు మేము అందరం కూడా వచ్చాము. మీరు ఎన్ఆర్ఐల గురించి అన్ని చెప్పామండి. తమ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. ఈ మనీ ఏర్పాట్లో కూడా అన్ని విషయాలు కూడా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇక్కడున్న మన కార్యకర్తల నాయకులకి చెప్పాము సార్. అలాగే సార్ థ్యాంక్ యూ సార్. హలో అన్నయ్య, నాగులగూడెంలో బాలయ్య గారి ఇంటికి రావటం జరిగింది. ఇది విచారంగా పార్టీ వాళ్ళందరం కూడా, నేను కానీ రాజారావు కానీ క్యాడర్ అంతా కూడా చాలా బాధతోటి రావటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మంచి యాక్టివ్ కార్యకర్త, ఎప్పుడు పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి, మరి అలాంటి బాలయ్య గారు గుండెపోటుతో సడన్గా చనిపోవటం, మరి ఆ కుటుంబానికి 4 పిల్లలు, ఎందుకనంటే వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే తండ్రి చనిపోయినా పర్వాలేదు, కానీ అందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషను, హై స్కూల్ ఎడ్యుకేషను, అలాగే కాలేజీ ఎడ్యుకేషన్లో ఉన్నారు. చాలా దురదృష్టం, చనిపోవటం ఎప్పుడైనా తప్పదు, కానీ బాలయ్య గారు ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే చాలా సంతోషంగా ఉండేది, పిల్లల్లో ఉద్యోగాలు చేతికొచ్చేవాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళు అనాథలు అవటం, పార్టీ నాయకులు ఇక్కడ వాళ్ళందరూ కూడా జిల్లా దృష్టికి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి ఎన్ఆర్ఐలు కూడా దీని మీద దృష్టి పెట్టి, మరి బొల్లినేని సాయి అండ్ అదర్స్ వాళ్ళు ఒక యూనియన్ ఉన్నారు అక్కడ, ఒక 15-20 మంది పిల్లలు. ఇలాంటి బాధ ఏదైనా చింతలపూడి తాలూకాలో ఉన్నప్పుడు, మేము చదువుకున్న ఏరియా, చిన్నప్పుడు కష్టాలు పడి చదివాము, ఏదన్నా మాకు దోసిందని వాళ్ళకు వచ్చిన జీతాల్లో తలా కొంచెం డబ్బేసి ఈ బాలయ్య గారి కుటుంబానికి, మరి వారి భార్యకి, 4 పిల్లల్ని కూడా మేము ఉన్నంతలో అంతా చేయలేకపోయినా, ముందు కొంచెం మనశ్శాంతిగా ఉండేటట్టు 150,000 రూపాయలు పంపించినందుకు వాళ్ళందరి కుటుంబాలకి పార్టీ తరఫున మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఎన్ఆర్ఐలు అందరికీ. అలాగే ఇప్పుడే నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు, రాష్ట్ర జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ఆయన. రాష్ట్రంలో వరదల గురించి పర్యటిస్తా, మరి కొంచెం ఖాళీ పెట్టుకుని, మొన్నే బాలయ్య గారి గురించి కూడా అంతా మాట్లాడి డిస్కస్ చేసుకుని నాకు ఖాళీ లేదు, తర్వాత వాళ్ళని ఒకసారి పార్టీ ఆఫీస్కి తీసుకొస్తే నేను కూడా మాట్లాడతానని, అలాగే వారి సతీమణితోటి మాట్లాడి అన్ని 4 పిల్లలు ఏమేమి చదువుతున్నారు ఏంటి, వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటాం పార్టీ తరఫున, వాళ్ళ చదివించే బాధ్యత ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా మాదేనని ఆయన చెప్పటం, ఇది అన్నిటికంటే మంచి సంకేతం అని నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ పార్టీలోనూ కూడా ఇలా జరగదు, అలా లోకేష్ గారు మాట్లాడారు, చాలా సంతోషం. అలాగే మేము కూడా మాకు తోచిన మట్టుకి ఈ చింతలపూడి తాలూకాలో కానీ, జిల్లాలో ఇలా చదువులకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ తరఫున కానీ, నా వ్యక్తిగతంగా కానీ బాలయ్య గారి కుటుంబానికి నేను ఎప్పుడు అండగా ఉంటా. ఎందుకంటే ఆయన్ని మనం తీసుకురాలకపోయినా ఆ కుటుంబాన్ని ఏ ఇబ్బంది అయినా చదువుకుంటానికి, మరి మీరు బాగా 4 పిల్లలు కూడా కష్టపడి చదువుకోండి, మీకు ఏ లోటు లేకుండా
మీ నాన్నగారు ఉన్నట్టే పార్టీ అంతా మేము చేస్తాం, అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా చేస్తారు. అలాగే బాలయ్య గారు ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబం అంతా బాగోవాలని